بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته ప్రియమైన మహాశిలారా, మనిషి అల్లాహ్ సుబ్హానహు తాలాకు అత్యంత సమీపంలో సజదా స్థితిలో ఉంటాడని హదీస్లో తెలపడం జరిగింది. మన యావత్తు జీవితంలో చేయబడే సజదాలలో ఒక సజదా అయిన అల్లాహ్ తాలా సన్నిధిలో నెరవేరితే మనం మరణాంతరం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. మన నమాజ్ సజదా నెరవేరాలంటే అది ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ ప్రకారంగా ఉండాలి. అప్పుడే అది అల్లాహ్ తాలా సన్నిధిలో స్వీకరించబడుతుంది. సోదరులారా, ప్రవక్త గారి సజదాలో మూడు విషయాలు ముఖ్యంగా ఉండేవి. ఒకటి, మోచేతులు భూమిపై ఆనించకుండా పైకి లేపి ఉంచేవారు. రెండు, మోచేతులు పక్కటెముకలకు ఆనకుండా విస్తరింపి పెట్టేవారు. మూడు, తొడ మరియు పొట్ట కలవకుండా ఉండేది. సోదరులారా, ఈ విషయాల గురించి హదీస్లను వినండి. సహీ ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉన్నది, దానిని వినండి. ఇదా సజత్త ఫజా కఫైక్ వర్ఫా మిర్ఫఖైక్, అంటే మీరు సజదాలో అరచేతులను పెట్టండి, మోచేతులను పైకి లేపి పెట్టండి. సహీ ముస్లిం గ్రంథంలోని మరొక హదీస్ని వినండి. కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లమ యుజాఫి యదై ఫలవ అన్న బహీమతన్ అరాదత్ అన్ తమర్ర లమర్రత్, అంటే ప్రవక్త గారు సజదాలో చేతులను బాగా విస్తరింపి పెట్టేవారు. అచ్చట నుండి చిన్న జంతువు, ఉదాహరణకు చిన్న మేక, ఒకవేళ వెళ్ళాలనుకుంటే అది కూడా వెళ్ళగలదు. బజార్ గ్రంథంలోని హదీస్ వినండి. ఇదా సల్లా అహదుకుం ఫలా ఇఫ్తరిష్ దిరాఐహి ఇఫ్తిరాషల్ కల్, అంటే మీరు నమాజ్ చదివేటప్పుడు సజదాలో మోచేతులను కుక్క మాదిరి భూమిని ఆనించకండి, అంటే పైకి లేపి పెట్టాలి. సోదలారా, మనం సజదాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానంగా, చేసిన విధానంగా చేయాలి. అంటే మోచేతులను భూమిపై ఆనించరాదు, పైకి లేపి పెట్టాలి, చేతులను విస్తరింపి పెట్టాలి. అయితే ప్రక్కన వారికి ఇబ్బంది కలిగే విధంగా మరి ఎక్కువగా విస్తరింపి పెట్టరాదు. తొడ మరియు పొట్ట మధ్యలో మంచి గ్యాప్ పెట్టాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరినీ సున్నత్ ప్రకారంగా సజదా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, వీడియోను షేర్ చేయండి, పుణ్యం లభిస్తుంది. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతుహ్.